हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल श्रवंति समेत गुरु ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్తీ సామల పాయసం ప్రిపేర్ చేసుకోవడం చూద్దామండి। ఇది మనం రెగ్యులర్ గా చేసుకునే పాయసాల కంటే కూడా ఈ పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, రుచికి రుచి ఉంటుంది, అలాగే హెల్త్ కి కూడా చాలా మంచిది కదండి మిల్లెట్స్। మరింత కలిసేవండి చూసేద్దామా। ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం అండి, మీకు వీడియో గాని నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। మరింత కాలసం రండి చూసేద్దాం। దానికోసం నేను కప్పు సామలు తీసుకున్నానండి। ఈ సామల్ని నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసేసుకున్నాను। మీకు హాఫ్ అన్ అవర్ మీకు గంట టైం ఉంటే ఒక వన్ అవర్ పాటు అయినా నానబెట్టేసేసుకోండి, అది మీ ఇష్టం అండి। నేను ఇక్కడ వాష్ చేసుకొని నీట్గా ఒక కప్పు వాటర్ అనేది యాడ్ చేసేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకున్నాను। డైరెక్ట్ అదే వాటర్ తోటి మనం నానబెట్టేసుకున్న వాటర్ తోటే ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి। ఆల్రెడీ మనము ఒక కప్పు సామలకి ఒక కప్పు వాటర్ వేసి నానబెట్టుకున్నాం కదా, నేను ఇక్కడ 2 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను। అంటే మామూలు రైస్ వండుకునే దానికంటే మనకి ఇంకా సామల రైస్ అనేది స్మూత్గా రావాలి కాబట్టి నేను ఒక కప్పు వాటర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నానండి। చూడండి మనం ఈ విధంగా సామలను ఉడికించేసుకోవాలి। అది ఉడికేలోపు మనం ఒక బౌల్ తీసేసుకొని ఇక్కడ నేను 1.5 కప్పు బెల్లాన్ని తీసుకొని వేడి చేయాలంటే కరిగిచ్చేసుకుంటున్నానండి। ½ కప్పు వాటర్ అనేది యాడ్ చేసేసుకొని బెల్లాన్ని కరిగించుకుంటున్నాను। నేను ఇక్కడ బెల్లం ఏం పాకం పట్టట్లేదండి, జస్ట్ అంటే బెల్లం ముక్కలంతా నీట్గా లిక్విడ్లా కరిగిచ్చేసుకుంటున్నాను అంతేను। ఇది కరిగించేసుకొని పక్కన పెట్టేలోపు మనకి రైస్ అనేది ఉడికిపోయిందండి। చూడండి మామూలు రైస్ కంటే ఇంకా స్మూత్గా రైస్ అనేది ఉడికించేసుకోవాలి। ఈ విధంగా రైస్ ఉడికించేసుకున్న తర్వాత నేను పాలు అనేది యాడ్ చేస్తున్నానండి। ఇక్కడ నేను 2 గ్లాసుల పాలని యాడ్ చేసుకున్నాను। ఈ పాలను చక్కగా అంటే మనం ఆ రైస్కి అంతా పట్టేటట్టుగా ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా అంతా కలుపుకోవాలి। చూడండి ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా అంతా నీట్గా కలిపేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసుకోండి। ఇక్కడ నేను కొన్ని పచ్చి కొబ్బరి పలుకులు అనేది యాడ్ చేస్తున్నానండి। ఈ పచ్చి కొబ్బరి పలుకుల్ని మీరు నేతిలోనైనా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, నేనైతే ఇలా డైరెక్ట్గానే యాడ్ చేసుకుంటున్నాను। ఇక్కడ ఒక స్పూను గసగసాలను కూడా యాడ్ చేసుకుంటున్నానండి। మామూలుగా మనం గసగసాలు అంటే స్పైసీ ఫుడ్లోనే యాడ్ చేసుకుంటాము, కానీ గసగసాలు మనకి డైజెషన్కి చాలా మంచిదండి। మిల్లెట్స్ అనేవి త్వరగా డైజెషన్ అవ్వవు కాబట్టి నేను ఇలా ఒక స్పూను గసగసాలను యాడ్ చేసుకోవడం వల్ల మనకి డైజెషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి। చక్కగా ఈ గసగసాలను యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మళ్ళీ నెయ్యి అనేది తీసుకొని నేను ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ని ఫ్రై చేసుకుంటున్నానండి। నీట్గా ఇక్కడ చూడండి వీటిని చక్కగా మనం ఫ్రై చేసేసుకొని మొత్తాన్ని పాయసానికి యాడ్ చేసేసుకోవాలండి। చక్కగా వీటన్నిటిని కలిపేసుకొని ముందుగా నేను ఇక్కడ డైరెక్ట్ బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చండి, కానీ డైరెక్ట్ బెల్లాన్ని యాడ్ చేసుకుంటే మనకు అడుగంటుకుపోతుంది, పాలు కూడా ఇరిగిపోతాయండి। ఇలా లిక్విడ్ రూపంలో తీసుకోవడం వల్ల మనకు పాలు అనేది ఏమి ఇరిగిపోవు, ఎందుకంటే డైరెక్ట్ బెల్లాన్ని తీసుకోవడం వల్ల గడ్డలన్నీ కరిగేలోపు మనకి పాలు అనేది ఖరాబ్ అవుతాయి, ఇలా అయితే ఏం కావండి। ఇలా చక్కగా మొత్తం ఆ బెల్లం అంతా వాటికి పట్టేటట్టుగా కలిపేసేసుకొని నీట్గా అంతా ఎక్కడ ఏం అంటే వైట్ అనేది లేకుండా ఈ బెల్లం లిక్విడ్ అంతా పట్టేటట్టుగా కలిపేసుకోవాలండి। కలిపేసుకొని ఉడికించేసుకోవాలి। నేను ఇక్కడ ఇలాచీ అనేది యాడ్ చేసుకుంటున్నాను। ఇది మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని మనం ఒక 15 to 20 మినిట్స్ వరకు ఈ బెల్లం సిరప్ అంతా వాటికి మిల్లెట్స్కి పట్టేటట్టుగా నీట్గా ఉడికించేసుకోవాలండి। మీకు ఈ టైంలో కానీ కొంచెం గట్టిగా అనిపిస్తే మీరు మిల్క్ కానీ లేదా వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి। చూడండి చక్కగా ఇలా ఉడికించేసుకుంటే మనకు ఆ స్వీట్నెస్ అంతా ఆ కొబ్బరి పలుకులకి మిల్లెట్స్కి అంతా పట్టుతుంది, చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। చూడండి ఉడికించేసుకున్న తర్వాత నాకైతే ఆ 2 గ్లాసుల మిల్క్ అనేది సరిపోయింది. నేను ఇక్కడ ఏమీ వాటర్ గాని మిల్క్ గాని యాడ్ చేయలేదండి. మనకి ఇంకేముందండి రెడీ అయిపోయిందిగా. సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని వేడివేడిగా పాయసం అనేది సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ అయిన సామల పాయసం అనేది రెడీ అయిపోయిందండి. ఎప్పుడు మామూలు డైలీ చేసుకునే పాయసం కాకుండా ఇలా డిఫరెంట్ గా మిల్లెట్స్ తోటి ట్రై చేయండి. హెల్త్ కు చాలా మంచిది, టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుంది. ఇది ప్రసాదంగా కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవొచ్చుండి. ట్రై చేసి ఖచ్చితంగా మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా మా ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.